నలుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో ఆ ప్రక్రియ నిలిపివేసినట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ మేరకు తీర్మానాన్ని కొలీజియం సోమవారం విడుదల చేసింది. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో ఖాళీల భర్తీ కోసం కొలీజియం సెప్టెంబర్ 26న జరిగిన సమావేశంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపంకర్ దత్తా పేరును ఖరారు చేసింది. సెప్టెంబర్ 30న జరిగిన సమావేశంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ జా, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ రోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పివి సంజయ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కేవీ విశ్వనాథన్ పేర్లను పరిగణలోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చినాయి. ఈ భేటీకి అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హాజరు కాకపోవడంతో ప్రధాన న్యాయమూర్తి ఆనాటి సమావేశంలో పరిగణలోకి తీసుకున్న పేర్లను లేఖను లేఖ రూపంలో కొలీజియం సభ్యులందరికీ పంపి వాటిపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. కొలీజియం ప్రత్యక్షంగా సమావేశం కాకుండా లేఖ రూపంలో మిగతా కొలీజియం సభ్యుల అభిప్రాయాలను కోరడం పట్ల జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొలీజియం సోమవారం అధికారికంగా తీర్మాన ప్రతిని విడుదల చేసి అందులో జరిగిన పరిణామక్రమాన్ని వెల్లడించింది. ఇలా కొలీజియం లోపల జరిగిన వివరాలను వెల్లడించడం ఇదే తొలిసారి. సుప్రీంలో న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి గాను సెప్టెంబర్ 26న సమావేశం జరిగింది. అందులో 11 పేర్లపై పరిశీలన జరిగింది. ఏకాభిప్రాయం కుదరని 10 మంది పేర్లపై చర్చకు సెప్టెంబర్ 30న సమావేశం ఏర్పాటు చేశాం. దానికి జస్టిస్ డివై చంద్రచూడ్ హాజరు కాలేదు. దాంతో సీజేఐ 30వ తేదీన ప్రతిపాదనకు లేఖ రూపంలో పంపిణీ చేశారు. ఆ ప్రతిపాదన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ 1వ తేదీన, జస్టిస్ కేఎం జోసెఫ్ 7వన ఆమోద ముద్రలు ఇస్తూ లేఖలు రాశారు. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్ అబ్దుల్ నజీర్లు 1న రాసిన లేఖల్లో ఈ విధానం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని ప్రధాన న్యాయమూర్తి 2న వారికి మరో లేఖ రాశారు. దానికి స్పందన రాలేదు. దీంతో ఈ అంశం కొలీజియం సభ్యులంతా కలిసి కూర్చుని చర్చించడానికి అనువైనదిగా భావించాం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న అసంపూర్తిగా ముగిసిన సమావేశాన్ని తదుపరి చేపట్టాల్సిన అవసరం లేదని భావించి చర్చలేము లేకుండానే ముగిస్తున్నామని తీర్మానంలో కొలీజియం వివరించింది. ఇది వాస్తవంగా కొలీజియం అనేటువంటి వ్యవస్థ వాళ్ళకు వాళ్ళు సృష్టించుకున్నటువంటి న్యాయమూర్తులు తమని తాము నియమించుకోవడానికి సృష్టించుకున్నటువంటిది. దాంట్లో ఇప్పుడు స్పర్ధలు అన్నటువంటి విషయం ఇంతకుముందే బిగిన్ అయింది, ఇప్పుడు పతాక స్థాయికి జరుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక సంచలనాత్మకమైనటువంటి అంశం.